నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యం లోపల ప్రజాపక్షం దినపత్రిక ప్రజల ముందుకి రాబోతుంది. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఈ పత్రిక రాబోతుంది. ఈ సందర్భంగా ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అదే విధంగా పాలక పక్షాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైనటువంటి విషయాలను, వ్యాపార వాణిజ్య అనేక వర్గాలకు సంబంధించిన వార్తలను క్రోడీకరించి ఈ పత్రికను నడపబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోమార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గోపిక మోహన్, మిద్దెల దినేష్, బోడమాలు కనకయ్య, మాటేడ్ శంకర్, ఆర్ ప్రీతం, ఈ రామచందర్, కె రాజలింగు, జనార్దన్, అభినవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యం లోపల ప్రజాపక్షం దినపత్రిక ప్రజల ముందుకు దసరా సందర్భంగా రాబోతుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ యొక్క పత్రికను ప్రజల ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా పాలక పక్షాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైనటువంటి విషయాలను తో పాటు విద్యార్థి, యువత, అదేవిధంగా వ్యాపార, కార్మిక అనేక వర్గాలకు సంబంధించినటువంటి వార్తలను క్రోడీకరించి ఈ దినపత్రికను నడపడం అనేది జరుగుతుంది.